ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం సీఎం కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హంగు వస్తుందన్న జ్యోతిష్యం చెప్పిన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. सीएम కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హంగు వస్తుందన్న జ్యోతిష్యం చెప్పిన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు ఫోన్ లైన్ లో. రాజమౌళి చెప్పండి, ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? దీపిక మొత్తం మీద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనే ఒక సంచలన వ్యాఖ్యలుగా మారుతుంది అని చెప్పొచ్చు. ఏదైతే గతం నుండి కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యాడు నాయకులకని కూడా చెప్పొచ్చు, యువ నాయకులకు దగ్గరయ్యాడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే తాను చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రం ఇప్పుడు తెలంగాణలో ఒక దుమారం రేగుతుందని చెప్పొచ్చు. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదు అంటూ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంగు వస్తుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ గాడిలో పడుతుంది, మా దీనికి సంబంధించి కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలిసి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే, లేకుంటే మాత్రం ఎవరు ఏర్పాటు చేయలేరు, మొత్తం మీద హంగు ప్రభావం ఏర్పడుతుంది దాన్ని మాత్రం తను వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ మాత్రం ఇప్పటికే పుంజుకుంటుంది, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ బలహీన పడిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ లేదు అనేది ఒక తరుణంలో అనుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాల్లోకి తెస్తున్నాడు, వివిధ నాయకులను కూడా సీనియర్ నాయకులను అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక ఊపు అందుకుంటుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు మరో పక్క చూస్తే బీజేపీ పార్టీ కూడా బలోపేతంగా కృషి చేస్తుంది. ఇప్పటికే గడప గడపకు వాళ్ళు పాదయాత్రలు కూడా నిర్వహిస్తున్నారు, వివిధ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ నాయకులు వెళ్తున్నారు. ఇక దీనికి తోడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గతం నుండి కూడా చూస్తే 2014 ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు చూస్తే కూడా పేదలకు నిరుపేదలకు ఎప్పటికప్పుడు చేదోడువాది కూడా ఉంటుంది. ప్రతి రైతు నుండి కాకుండా ఉద్యోగస్తుల నుండి వెళ్ళి యువత వరకు కూడా ప్రోత్సాహాలు ఇస్తూనే వారిని కాపాడుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్క తెలంగాణ లోపల అమలయ్యే పథకాలు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు కాలేదు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని సశ్యశ్యామలంగా అభివృద్ధి పదవులు నడిపేయడానికి కేసీఆర్ కంకణ కట్టుకున్నాడు అని ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇప్పటికే తెలంగాణ లోపల ఈ మూడు ప్రధాన పార్టీలుగా చెప్పుకోవడానికి మాత్రం జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్న నేపథ్యంలోనే రాబోయే ఎలక్షన్ లోపల ఎవరు విన్ అవుతారు అనేది జ్యోతిష్యం మాత్రం ఇప్పటి నుండే మొదలవుతుంది. అంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా వింగ్ ఏర్పడుతుందని చెప్పనకనేమో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హంగు ఏర్పడుతుంది అని చెప్పడం మాత్రం కొద్ది శోచనీయంగానే అనుకోవచ్చు. ఇప్పటికే మేము కలుస్తామంటే మేము కలుస్తామని ప్రతి ఒక్క పార్టీ చెప్పుకుంటారు, కానీ హంగు ఏర్పడుతుందని చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే తాను సర్వే చేసిన నేపథ్యమా లేదు అంటే తాను అనుకుంటున్న నేపథ్యమా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ వ్యాఖ్యలు రావడానికి ఎందుకంటే తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి విధి విధానాలు కూడా ఇలా ఉన్నాయనేది తను చెప్పడం వీలు ఉంటుంది. ఇటు ఒకవేళ హంగు ఏర్పడితే కనుక కేసీఆర్ కాంగ్రెస్ తో దోస్తి కలుస్తాడు, ఎందుకంటే బీజేపీ తోటి దోస్తి కలవడం అనే మాటలలో తన అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మాత్రం తాను ఊహించిన పరిణామాలు ఎదురవుతాయా లేదు అంటే మాత్రం తెలంగాణకు మళ్ళీ పాలాభిషేకం చేయడానికి ప్రజలు ముందుకు వస్తారనే మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ మొత్తం మీద ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఒక రకంగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మేధోమధనం చేసుకోవచ్చు,
ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే పరిపాలన ఎలా ఉంది కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది అంటే మాత్రం ప్రతి ఒక్క చిన్న పిల్ల పుట్టిన ప్రతి గుడ్డు కానుండి పండు ముసలి వాళ్ళ వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న నేపథ్యం కాకుంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా వివిధ కోణాలలో ఆచరణ ఇస్తున్న నేపథ్యంలోనే కాకుంటే దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు తెలపాలి లేదంటే కాంగ్రెస్ తోటి మాత్రమే పొత్తు కలవాలి అని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం రానున్న రోజుల్లో చూడాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హంగు వస్తుందన్న జ్యోతిషం చెప్పిన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ